మీకు పొంగనూరు ప్రజలే మిమ్మల్ని అడుగు పెట్టనట్లేదంటే మీరు మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు పొంగనూరు ప్రజలు. కాబట్టి నీ తండ్రి కొడుకులకు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవుల్ని రాజీనామా చేసి ప్రశాంతంగా పొంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి ఉండండి. ఇది మీకు ఇచ్చే సలహా అని తెలియజేస్తున్నా. ముద్రగడ పద్మనాభరెడ్డా, ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలని ఏం మాట్లాడాడో, ఎన్ని బూతులు మాట్లాడాడో, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలని గారు ఒక వెధవ, వాడు అధికారంలో ఉండగా థియేటర్ సినిమా థియేటరు శరత్ థియేటరు ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెన్నిగిళ్ళరాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావడం కష్టమా? అది రావడం కష్టమా? అంటే ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పుడు బిదిన్ రెడ్డిని పెద్దిరెడ్డిని ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా లేకపోతే నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావడం కష్టమైంది. ఎవరు దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావడం కష్టమైంది. ఈ కొడాలని వంశీయులందరూ పిల్లులు, పులివేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు వీళ్ళు. పులివేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి నిజమే నమ్మించాడు వీళ్ళు పుల్లు అనుకొని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారిపోయారు చూసారా ఈ పిల్లులు. కొడాలని రావణ కష్టంగా మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్ తగలబెట్టేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి? ఇది రామరాజ్యం, మీరు నడిపింది రావణ రాజ్యం, మీరు చేసింది రావణ కష్టం, మేము చేసేది రాముడి పరిపాలన. ఇక్కడి నుంచైనా నోరు మూసుకో, నువ్వు పిచ్చి పిచ్చి వాగులు అయితే నాలుగు కోస్తాం ఏంటనుకుంటున్నారు?